టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా టీనరసాపురం మండలం తెడ్లం పంచాయతీ పరిధిలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సమంతపూడి సూరిబాబు నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలు అడిగి తెలుసుకొని పరిష్కరించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు అవసరమైన అన్ని సేవలు గ్రామ సచివాలయంలో పరిష్కరించబడతాయని ఎమ్మెల్యే వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనిరాజు, నాయకులు బండి సుబ్బారావు, దాసరి రాంబాబు, మరవనేని గోపాలరావు, పి రాధాకృష్ణ, దేవరపల్లి ముత్తయ్య, కురసం నిరక్షణరావు, బొంతు అంజిబాబు, నల్లూరు వెంకటేశ్వరరావు, నాగబాబు, వి వెంకటేశ్వరరావు, వి సుబ్రహ్మణ్యం, టి శ్రీనివాసరెడ్డి, సమంతపూడి యువసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుకే మీ ఊర్లో ఇంతమందికి ఇన్ని పథకాలు ఇప్పుడైనా వచ్చినాయమ్మా? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమందికి ఏ పథకం తీసినా కానీ అర్హత ఉన్న వాళ్ళకి అందరు కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి. సుమారు ఒక కుటుంబంలో, ప్రతి కుటుంబంలో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఏదో రూపంలో పడ్డాయి. అంటే ఒకడు అమ్మఒడి పడవచ్చు, ఒకడు రైతు బరువులు పడవచ్చు, ఒకడు వాహన మిత్ర ధర పడవచ్చు, ఒక టైలరింగ్ చేస్తున్న రావచ్చు, ఒక కాపు నేస్తున్న ద్వారా కూడా రావచ్చు, ఒక జగనన్న దీవెన పథకం ద్వారా రావచ్చు. ఇలా ఒక కుటుంబంలో అన్ని పథకాలు కూడా రావచ్చు, కొన్ని కుటుంబాలు 2-3 పథకాలు రావచ్చు. కానీ ప్రతి ఒక్క కుటుంబం ఈ 50 నెలల్లో లబ్ధి పొందింది. పొందిందా లేదా? మరి ఈనాడు పరిపాలన కోసమే మీరు అందరూ కూడా ఎదురు చూశారు కాబట్టి మరి మీ ఆలోచన తగ్గట్టే ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి కార్యక్రమమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు మహిళలకి మరి గతంలో మీరు అప్పులు ఊపిడి కూలిపోయింది అన్నాడు. గత ప్రభుత్వంలో మీ అప్పులన్నీ రోజు చేస్తున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.